అందరికీ నమస్కారం అండి. ఈరోజు బాబు జగజీవన్ రావు గారి జయంతి సందర్భంగా ఈరోజు మరి ఆయన ఒకసారి స్మరించుకుంటూ ఈరోజు జయంతి వేడుకలు మరి జగ్గా అన్న ఆధ్వర్యంలో జరుపుకోవడం జరిగింది. జరుగుతుంది మా 19వ డివిజన్లో. మరి అందరూ సీనియర్ నాయకులు, వైసీపీకి సంబంధించిన అందరూ, అలాగే మరి పెద్దలు, మత పెద్దలు అందరూ కూడా కలిసి ఇక్కడ వేడుకలు జరుపుకుంటున్నాము. అయితే ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే, మనం ఒక దళిత వర్గం నుంచి ఆయన కంఠాన్ని, ఆయన గొంతుని ఎత్తి, అలాగే ఒక 50 సంవత్సరాల పాటు ఆయన రాజకీయ జీవితం, 50 సంవత్సరాలు మొత్తం పోరాటానికి అంకితం చేసిన మహావ్యక్తి ఆయన. మరి ఆయన మన ఎస్సీ వర్గం నుంచి ఉప ప్రధానిగా మొట్టమొదటి వ్యక్తిగా ఆయన్ని మనం చరిత్రలో చెప్పుకోవచ్చు. మరి ఆయన ఎన్నో ఒక 50 సంవత్సరాల పాటు ఆయన ఒక పార్లమెంటరీ మెంబర్గా ఉండడం అనేది మరి అది రికార్డ్ స్థాయిలో ఆయన సృష్టించిన చరిత్ర అని చెప్పుకోవచ్చు. మరి అలాగే 1930లో ఆయన గాంధీని అనుసరిస్తూ సత్యాగ్రహం కూడా ఆయన బాబు జగజీవన్ రావు గారు చేశారు. మరి అలాగే ఆయన ఒక వ్యవసాయ మంత్రిగా, ఒక రక్షణ మంత్రిగా, మరి రవాణా మంత్రిగా, ఫుడ్ కార్పొరేషన్కి సంబంధించిన మంత్రిగా, అలాగే ఉప ప్రధానిగా, ఇలా ఎన్నో పదవులను ఆయన ఎంతో ఒక అత్యుత్తమ ఒక నాయకుడిగా ఆయన వ్యవహరించడం మనందరం కూడా చూసాము. మరి ఎక్కడో బీహార్లో పుట్టిన ఆయన గురించి మనం ప్రతి వాడలోనూ, ప్రతి ఈ రాష్ట్రంలోనూ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అంటే మరి ఆయన జీవితంలో ఎన్ని ఒడిదుడుకులను తట్టుకుని మన గురించి, మన బడుగు వర్గాల వారి గురించి ఆయన జీవితాన్ని అంకితం చేయబట్టే ఈరోజు మనందరం కూడా ఈక్వాలిటీ అనే ఒక నినాదంతో మనందరం కూడా ఈరోజు పయనిస్తూ జరుగుతుంది. మరి వాళ్ళు వేసిన, మరి బాబు జగజీవన్ రావు గారు, అంబేద్కర్ గారు, అలాగే వాళ్ళు వేసిన బాటలో నడుస్తూ మన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు బీసీలకి, మైనారిటీలకి, అలాగే ఎస్సీ ఎస్టీలకి, మరి ఒక ప్రతి ఒక్క విషయంలో కూడా, ప్రతి ఒక్క పదవుల్లో కూడా, ప్రతి కింద నుంచి పై స్థాయి వరకు ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయన మా అందరికీ కూడా పెద్దపీట వేస్తున్నారు. మరి వాళ్ళందరి ఆశీస్సులు, అలాగే దేవుడి దయతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మంచి పరిపాలన అందిస్తూ ఎన్నో దశాబ్దాలుగా మా అందరికీ కూడా మరి ఆయనే ముఖ్యమంత్రిగా కావాలని, అలాగే మా నాయకుడు, మా యువ నాయకుడు అవినాష్ అన్నకి కూడా వారందరి దీవెనలు, అలాగే దేవుడి ఆశీస్సులు వాళ్ళిద్దరికీ ఉండి మమ్మల్ని నడిపిస్తూ ఒక మంచి బాటలో మేము నడుస్తూ వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుని ఇలాగే ముందుకు వెళ్తామని చెప్పి మనసారా మళ్ళీ ఒకసారి ఆ మహానుభావుని జగజీవన్ గారిని ఒకసారి మనస్ఫూర్తిగా స్మరిస్తూ సెలవు తీసుకుంటాం. వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 2 సంవత్సరాలు పూర్తి కావడానికి వచ్చింది. ఎలా చూస్తారు పరిపాలనలో సంక్షేమ పథకాలు అవని, అభివృద్ధి కార్యక్రమాలు అవని ఎలా జరుగుతున్నాయి, ఎంతమేరకు జరుగుతున్నాయి? మరి మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు తన సుదీర్ఘమైన పాదయాత్రలో ఎన్నో చూశారు, ఎన్నో విన్నారు. ఆడవాళ్ళ సమస్యలు విన్నారు, బడుగు బలహీన వర్గాల బాధలు విన్నారు, అలాగే ప్రతి తల్లి ప్రతి చెల్లి చెప్పే వేదన విన్నారు. మరి పేదవాళ్ళు, ముఖ్యంగా వాళ్ళకి ఒక నానుడి ఉంది, ఇల్లుంటే గంజైనా తాగి బ్రతకొచ్చు అనే నానుడి ఉంది. మరి దాంట్లో ఎంతోమందికి ఇల్లు లేవని చెప్పి జగన్మోహన్ రెడ్డి అన్నని వేడుకున్నారు. మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎలక్షన్ మేనిఫెస్టోని ప్రజల బాధలకి అనుసారంగా ఎవరైనా డిజైన్ చేశారు అంటే అది మన జగన్మోహన్ రెడ్డి గారే. మరి ఎలా అయితే ఆయన ఏవైతే విన్నారో ఆ బాధలకి, ఒక్కొక్క బాధకి ఒక్కొక్క పథకంగా మన నవరత్నాలు అన్నింటినీ తీసుకొచ్చారు. మరి అదేవిధంగా ప్రజల్లో ఎలా వెళ్ళి సమస్యలు తెలుసుకున్నారో, ప్రజలకి ఇచ్చిన మాట ప్రకారం, ప్రజలు ఆయనకి ఇచ్చిన మాట ప్రకారం మరి ఆయన ఎంతో బ్రహ్మరథం పట్టి ఆయన్ని గెలిపించడం జరిగింది. మరి దానికి ప్రతిఫలంగా గెలిచిన రెండో రోజు నుంచే ఆయన సంక్షేమ పథకాలు కానీ, అలాగే అభివృద్ధి కానీ ఆయన ఒక పెద్దపీట వేసి ఈ 2 సంవత్సరాలు కూడా మనం చూసాము. మరి ఒక్కొక్క పథకం, ఒక్కొక్క అక్క చెల్లిమ్మ కన్నీళ్లు తుడిచే విధంగా ఉన్నాయి. మరి 30 లక్షల మందికి మొట్టమొదటిసారిగా, మరి దేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగని విధంగా 30 లక్షల మందిని పేదింటి వాళ్ళని సొంతింటి వాళ్ళని చేశారు. మరి స్థలమే కాకుండా, ఇంటి స్థలమే కాకుండా మరి వాళ్ళకి 180,000 వాళ్ళకి మరి తిరిగి కట్టే విధంగా కాకుండా ఉచిత లోన్ని మరి ఒక్కొక్క పేదింటికి కూడా ఇస్తున్నారు. మరి ఆ ప్రణాళికలోనే మరి ఇప్పుడు జరుగుతున్నాయి సిస్టమ్ అంతా కూడా. మరి చేయూత పథకం ద్వారా, ఆసరా పథకం ద్వారా, ఎన్నో పథకాల ద్వారా మహిళల్ని చిరు వ్యాపారులుగా చేశారు. మరి కరోనా కష్టకాలంలో మరి జగనన్న లేకుండా ఇంకెవరన్నా ఉండుంటే ఏమైపోయేవాళ్ళమో మనకైతే తెలియదు. కానీ మరి ఇంత పాపులేషన్ని ఉంచుకుని కూడా మరి ఆర్థికంగా మనం ఏపీ సపరేట్ అయ్యాము, ఆర్థికంగా కూడా వెనుకబడి ఉన్నాము.
మరి ఇవన్నీ కూడా పక్కన పెట్టి ఒక ఉత్తమ పాలనని మనకి జగన్మోహన్ రెడ్డి గారు అందించారు అనడంలో సందేహం లేదు. మరి నెలకి 2-3 times అనేది మరి రేషన్ ఇచ్చి మరి అదే టైంలో మనం చూస్తే ఆ కరోనా టైంలోనే ప్రతి 2 months ఒక్కొక్క పథకం విడుదల చేశారు. వాహనమిత్ర కానీ, ఆసరా కానీ, కాపునేస్తం కానీ, చేనేత వాళ్ళకి కానీ ఇలా ప్రతి ఒక్క పథకం కూడా పేదింటి వాళ్ళకి ఎవరైతే ఆర్థిక బాధల్లో ఉన్నారో మరి అవన్నీ పథకాల ద్వారా ఆ టైంలో కూడా ఆర్థిక ఒత్తిళ్ళు లేకుండా మానసిక ఒత్తిళ్ళు లేకుండా ఉంటాయి, కంపల్సరీగా ఆర్థిక ఒత్తిళ్ళు అవన్నీ ఉంటాయి. బట్ ఆ టైంలో గవర్నమెంట్ నుంచి సహాయం అనేది ఏ రాష్ట్రంలో కూడా లేదు. బట్ మన రాష్ట్రంలో ఒక పక్క కరోనాని టెస్టులు పెంచుకుంటూ, కరోనాని కట్టడి చేస్తూ, వాలంటీర్ సిస్టమ్ ద్వారా ప్రతి ఇంటికి కూడా సమాచారం తీసుకుంటూ మరి ఎంతో ఒక ప్రణాళికబద్ధంగా వెళ్ళబట్టే మనం చాలా తొందరగా బయటపడ్డాము కరోనా నుంచి. బట్ ఇప్పుడు మళ్ళీ సెకండ్ వేవ్ స్టార్ట్ అవుతుంది. అది మనం ఆంధ్రప్రదేశ్లోనే లేదు, మొత్తం దేశం అంతటా జరుగుతుంది. మళ్ళీ దీనికి సంబంధించిన ప్రణాళికను మళ్ళీ సిద్ధం చేసుకొని మరి ఎక్కడ కూడా అభివృద్ధి అనేది ఆగకుండా, మరి లాక్డౌన్ అనేది విధించకుండా, మరి ప్రజల్ని కాపాడుతూ మళ్ళీ టెస్టింగ్లు పెంచుకుంటూ, వ్యాక్సినేషన్ని ఎంతో చొరవగా ఈరోజు ప్రతి సచివాలయంలో కూడా వ్యాక్సినేషన్స్ 45 years పైగా, మరి అలాగే ఏమన్నా దీర్ఘకాలిక సమస్యలు ఉన్న వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళ అవగాహన పెంచుతూ కూడా మరి వ్యాక్సినేషన్ ప్రొసీజర్ అనేది జరుగుతుంది. మరి ఏ ఒక్క చిన్న విషయాన్ని కూడా వదిలిపెట్టకుండా ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటూ మరి అంత స్థాయిలో ముఖ్యమంత్రి ఆ స్థాయిలో ఉన్న ముఖ్యమంత్రి ఏదైనా ఎన్నో విషయాలు మర్చిపోవచ్చు, కానీ ఏ విషయాన్ని కూడా నెగ్లెక్ట్ చేయకుండా అటు స్కూల్స్ చూస్తే స్కూల్స్ని బాగు చేస్తున్నారు నాడు నేడు పథకంలో, అలాగే అంగన్వాడీస్ వాళ్ళని చూస్తే ప్రియాక్టివిటీ బయట కార్పొరేట్ స్కూల్స్లో ఎలా అయితే ప్రియాక్టివిటీ పద్ధతులను పాటిస్తున్నారో మరి ఆ పద్ధతులన్నీ ఇంట్రడ్యూస్ చేసి పిల్లల్ని ముందుకు నడిపిస్తున్నారు. మరి అలాగే విద్యా కానుక అని చెప్పి షూస్ ఇంతవరకు ఏ విధంగా కూడా ఎప్పుడో ఒకసారి స్కూల్లో అసలు ఇచ్చేవాళ్ళు, మరి బ్యాగ్స్, బుక్స్, ఇంగ్లీష్ మీడియం బుక్స్ ఇవన్నీ కూడా ఎవరు, ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత ఇదిగా ఇంట్లో ఒక కుటుంబ పెద్దలాగా ఆలోచించి ఏ ముఖ్యమంత్రి కూడా ఆలోచన చేయలేదు. బట్ జగనన్న మన సమస్యల నుంచి పుట్టిన వ్యక్తిగా జగనన్న ఇవన్నీ కూడా ఎంతో ఇదిగా సమకూరుస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పథకాలు ఉన్నాయి. మరి అగ్రికల్చర్ వైపుగా చూస్తే మరి వాళ్ళందరికీ ఇప్పటివరకు ఆర్బీకేలు ఎప్పుడూ మనం చూసింది లేవు. మరి రైతు భరోసా కేంద్రాలు, మరి రైతులకి నష్టాలు వాతావరణం వల్ల వస్తాయి, బట్ వాటిని అలా ఇప్పుడు మనం నివర్ తుఫానే చూసాం ఎక్కడ దాకా. ఎందుకు ఇంతవరకు తుఫాన్లు ఏమన్నా వస్తే ప్రభుత్వం నుంచి ఆర్థిక నష్టపరిహారం అనేది ఎన్నో సంవత్సరాలు పోతే కానీ ఇంకా రావు. మరి మిగతా ప్రభుత్వాలు అలా చేశాయి. మరి ఒక నెలలోనే నివర్ తుఫాన్కి సంబంధించిన నష్టపరిహారం కూడా చెల్లించి మరి ఆర్బీకేస్ ద్వారా ఒక సూచనలను, సలహాలను, విత్తనాలు ఏవి తీసుకుంటే అట్లా ప్రతీది కూడా రైతులకు కూడా ఎంతో రైతు పంట విత్తనాలు వేసిన దగ్గర నుంచి మళ్ళీ సరుకు అమ్మడానికి వెళ్ళే వరకు కూడా ఎన్ని రకాలుగా వాళ్ళకి సలహాలు, సూచనలు కావాలో అవన్నీ కూడా అందిస్తున్నారు. మరి అలాగే ప్రతి దాంట్లో కూడా ఏ ఒక్క విషయంలోనూ కూడా నెగ్లిజెన్సీ అని కాకుండా అధికారులందరినీ కూడా అప్రమత్తంగా మరి వాళ్ళందరికీ కూడా ఎక్కడ మిస్కమ్యూనికేషన్ అనేది లేకుండా మరి గ్రామ సచివాలయం కింది స్థాయి నుంచి వర్క్ చేసేది అంటే మెయిన్ వాలంటీర్స్ అండ్ గ్రామ సచివాలయాలు, మరి పైన కలెక్టర్ల దగ్గర నుంచి కూడా ఈ గ్రామ సచివాలయాల వరకు కూడా ఎక్కడక్కడ మిస్కమ్యూనికేషన్ ఇవ్వకుండా మరి ఒక ప్రణాళికబద్ధంగా తీసుకెళ్తున్నారు. కాబట్టి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా వెనుకబడి ఉన్నా సరే మనం ముందుకు వెళ్తూనే ఉన్నాము. అదే అభివృద్ధి కార్యక్రమాలు ఏం జరగట్లేదు, పరిశ్రమలు ఏం రావట్లేదు, మద్యం రేట్లు కూడా భారీ స్థాయిలో పెంచారు అని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నాయి. మరి దాన్ని ఎలా చూస్తారు? ప్రతిపక్షాలు అంటూనే ఉంటాయండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు పదవి చేపట్టి 2 years అయింది. మరి అంతకుముందు 35 సంవత్సరాలు పాలించిన వాళ్ళు ఎందు మరి అభివృద్ధి ఎందుకు చేయలేదండి? అంటే 35 సంవత్సరాలు ఇచ్చినా వాళ్ళకి అభివృద్ధి చేయలేరు, మరి 2 సంవత్సరాల్లో అభివృద్ధిని వాళ్ళకి కళ్ళ ముందు చూపించేసేయాలా? అభివృద్ధి అంటే మా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో కింది స్థాయి నుంచి రావాలి. ఎక్కడైతే గల్లీల్లో వాటర్ ప్రాబ్లమ్స్ కానీ, డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ కానీ, రోడ్ ప్రాబ్లమ్స్ కానీ, మన పిల్లలు బళ్ళుకు వెళ్ళడానికి బళ్ళు మంచిగా ఉండాలి, స్కూల్స్ మంచిగా ఉండాలి, ఏదన్నా కష్టం వస్తే ఏదో ఒక పథకం ద్వారా మనం గట్టెక్కుతున్నాము. అభివృద్ధి అంటే ఏదో వేలాడే ఫ్లైఓవర్లు కట్టేసేసి అట్లాంటివి కాదండి. మా జగనన్న కత్తి మీద ఏదో నానుడి ఒకటి చెప్తారు,
భూమిని విడిచి గాల్లో సాము చేసే టైప్ కాదు మా జగన్ అన్న. మనం మన కింది స్థాయి నుంచి అభివృద్ధి ఇవన్నీ కూడా సమకూరినప్పుడే ఏదైనా పేదలకి ఆరోగ్యం గురించి కానీ, అలాగే పేదలకి చదువు గురించి కానీ ఇవన్నీ జరిగితేనే కదా మనకి అభివృద్ధి మొట్టమొదటి మెట్టు ఎక్కితేనే కదా ఫైనల్ స్టెప్కి చేరుకునేది మనం. మరి ఇవన్నీ వదిలేసి మనం గాల్లో ఎలా వేలాడతామండి? సో ఇవన్నీ సెటరైట్ చేసుకుంటూ జగన్ అన్న వస్తున్నాడు. మరి ఇప్పుడు మన 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 పిల్లలు, ఇక్కడ చదువుకున్న పిల్లలకు కూడా ఉద్యోగాలు 70% ఇక్కడే కల్పిస్తున్నారు. మరి ఇవన్నీ ఒక ప్రణాళిక పదంగా వస్తున్నారు కాబట్టి అభివృద్ధి అనేది మనకి కనిపిస్తుంది. అయితే ఎలక్షన్స్ రాబోతున్నాయి, జిల్లా పరిషత్ ఎలక్షన్స్. 8వ తారీఖున పోలింగ్ కూడా కండక్ట్ చేయబోతున్నారు, 10వ తారీఖున రిజల్ట్స్ వస్తాయి. ఎలా చూస్తారు దీన్ని? ఏ ప్రధాన పార్టీలు కూడా పోటీలో ఉన్నాయి, అలాగే బీజేపీ జనసేన కూడా భారీ ఎత్తున తీసుకోవడం జరిగింది. ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తామని అంటున్నారు, మరి ఎలా చూస్తారు? ఒకటే అండి, ఇప్పుడు జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ అలాగే మున్సిపల్ ఎన్నికలు కానీ మన కళ్ళకు కట్టినట్టు చూపించారు. మరి ఎప్పుడు జగనన్న ఏ ఒక్క సభకు కానీ వచ్చి ఓట్లు అభ్యర్థించింది లేదు. బట్ ప్రతిపక్ష నాయకులు ఏం చేస్తున్నారంటే వస్తున్నారు, వాళ్ళు ఎంతసేపు మాటలు చెప్తున్నారు, జగన్ ప్రభుత్వం ఇలా ఉంది, జగన్ ప్రభుత్వం అలా ఉంది, ఇలా ఉంది, అలా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు, అది లేదు ఇది లేదని చెప్తున్నారు. బట్ జగన్ అన్న మాటలు చెప్పడండి, తను ఎలా చేస్తున్నాడు అనేది ప్రజలకు తెలుసు, తనకి ప్రజలకి మధ్య ఎలాంటి రిలేషన్ ఉందో జగన్ అన్నకు తెలుసు. అందుకే తను వచ్చి ఓట్లు అడగాల్సిన అవసరం కూడా జగన్ అన్నకు లేదు. ఎందుకంటే తనకి ప్రజలు అప్పగించిన బాధ్యతని ఎంతో సక్రమంగా నిర్వర్తిస్తున్నాడో అది ప్రజలకు తెలుసు, జగన్ అన్నకు తెలుసు. సో ప్రతిపక్షాలు వచ్చి ప్రచారం చేసుకుంటే అది వాళ్లే గొయ్యి వాళ్లే తీసుకున్నట్టు అవుతుంది. సో జన వింటున్నారు, ప్రజలు వింటున్నారు, వాళ్ళు ప్రతిపక్షాలు ఏం చెప్పినా వింటున్నారు. బట్ వాళ్ళు ఏం చేయాలో అదే చేస్తున్నారు అని మనం గడిచిన ఎన్నికల్లో చూసాము. ఇప్పుడు రాబోయే జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డికే ప్రజలు దాసోహం అంటున్నారు, దాంట్లో ఎటువంటి డౌటు లేదు. ఇది జరిగిన ఎన్నికల్లో ఎట్లా అయితే బ్రహ్మరథం పట్టారో రాబోయే ఎన్నికల్లో కూడా కంపల్సరీగా వైసీపీయే జెండా ఎగరవేస్తుంది ఎక్కడైనా సరే. తిరుపతి పార్లమెంట్ బై ఎలక్షన్స్లో అధికార వైఎస్ఆర్సిపి 5 లక్షలకు పైగా మెజారిటీ కొడతామని అంటున్నారు, ఎంతవరకు సాధ్యం అంటున్నారు? తప్పకుండా అండి. ఎందుకంటే మరి ఒక అభివృద్ధి చెందిన ఒక అంటే ఎస్సీ మైనారిటీ ఎస్సీ ఎస్టీ నుంచి ఒక దళిత అలాగే ఎన్నో విద్యా అర్హతలను సంపాదించుకునే ఒక డాక్టర్ అంటే మామూలుగా కాదండి. ఆయన ఎన్నో చూసి మరి జనాల గురించి ఒక డాక్టర్ అంటే ప్రజల గురించి ఒక అవగాహన ఉంటుంది, వాళ్ళ బాధల గురించి ఒక అవగాహన ఉంటుంది. మరి తను చదువుకున్న ఎడ్యుకేషన్లో ఎన్నో చూస్తుంటారు ఆయన, సొసైటీ గురించి ఒక అవగాహన ఉంటుంది. మరి అన్నీ తెలిసిన వ్యక్తిని మరి జగన్ అన్న ఎన్నుకోవడం జరిగింది. అలాగే జగన్ అన్న పథకాలు ఆయుధాలుగా పనిచేస్తున్నాయి. మరి అదే ధైర్యంతో మేము అంత మెజారిటీని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, తప్పకుండా ఇది జరుగుతుంది. అయితే విజయవాడలో కృష్ణలంక ప్రజల కోసం రిటర్నింగ్ వాల్ కూడా కట్టబోతున్నారు, వైఎస్ జగన్ గారు వచ్చి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. ఎలా ఉన్నాయి, ఎప్పట్లో పూర్తి అవుతుంది దీని ప్రతిపాదన? యాక్చువల్గా అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దీన్ని మొదలుపెట్టారు, మళ్ళీ మరి ఆ కాలమరణంతో ఆయన్ని మనం కోల్పోయాము. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ దీన్ని శంకుస్థాపన చేశారు. మరి ఎన్నో సంవత్సరాలుగా కృష్ణలంక వాసులందరూ కూడా వరదలు వస్తే ఎన్నో బాధలకు గురవుతున్నారు. మరి వాళ్ళకి వాళ్ళకున్న స్థలాల్లో వాళ్ళు ఇల్లు కూడా మంచి ఇల్లు కూడా కట్టుకోలేని పరిస్థితి. ఎందుకంటే ఎప్పుడు వరదలు వస్తాయో తెలియదు, ఎప్పుడు మునిగిపోతాయో తెలియదు. మరి ఇన్ని సంవత్సరాలుగా మరి బాధలు అనుభవిస్తూ వచ్చారు. బట్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ప్రతిదాన్ని ఆయన ఒక వేలో ఆయన తీసుకెళ్తున్నారు కాబట్టి మరి ఆయన చెప్పిన విధంగా 127 కోట్లతో రిటైనింగ్ వాళ్ళు నిర్మించడానికి ఆయన శంకుస్థాపన వేశారు. మరి పనులు కూడా చాలా త్వరగా మొదలవుతున్నాయని జగనన్న ఏది చెప్పినా చేస్తున్నారు, చెప్పే పన్నే జగనన్న చేసే పన్నే చెప్తున్నారు, అలాగే ఏది చెప్పినా చేస్తున్నారు కాబట్టి ఇది కూడా చాలా త్వరగా పనులు పూర్తి చేసుకుంటాం. అయితే కార్పొరేటర్గా ఎన్నికైన తర్వాత మీకు ప్రజల్లో నుంచి సమస్యలు ఎట్లాంటివి వస్తున్నాయి, అంటే ఏమేమి సమస్యలు ఉన్నాయని చెప్పేసి ప్రజలు మీ దగ్గరికి వస్తున్నారు, దాన్ని మీరు ఎలా తీసుకుంటున్నారు? ప్రస్తుతంకైతే మా డివిజన్లో ఒక షాదీఖానా గురించి మరి ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ పెద్దలు కూడా అది పోరాటం చేస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి మా క్యాంపెయినింగ్లో భాగంగా అవినాష్ గారు మా తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త అవినాష్ గారు ఎన్నోసార్లు పాదయాత్రలు చేయడం జరిగింది. అప్పుడు మా పెద్దలందరూ కూడా షాదీఖానా గురించి, ఇప్పుడు తూర్పు నియోజకవర్గంలో మైనారిటీస్కి షాదీఖానా అనేది లేదు, బట్ దాని గురించి మేము పోరాడుతూ ఉన్నప్పుడు అవినాష్ అన్న కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి మా యొక్క నిబంధనను తీసుకెళ్లారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మాకు అనుకూలంగా
వచ్చింది, ఆదేశాలు వచ్చినాయి అండి. సో దీని గురించి ఇంకా ఇంకొన్ని వినతి పత్రాలు అవన్నీ మేము సమర్పించాల్సి ఉంది. సో డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అవినాష్ అన్న ఆధ్వర్యంలో మాకు మేమందరం కూడా ఈ సంవత్సరంలో కానీ నెక్స్ట్ ఇయర్లో కానీ షాదీఖాన్ అనేది మాకు కంపల్సరీ వస్తుందని మేము నమ్ముతున్నాము. మరి అలాగే కొన్ని రోడ్లు ఉన్నాయి, అంతర్గత రోడ్లు ఉన్నాయి, అది వర్షాలకి వరదలకి వీటి వల్ల కొట్టుకుపోయి కొన్ని ఉన్నాయి. కొన్ని డ్రైనేజ్ లింక్స్ కొన్ని ఇవ్వాల్సిన కొన్ని రోడ్లు ఉన్నాయి, అవన్నీ కూడా మరి అంటే ధోబీఖానా ఒకటి ఉంది మాకు, మాకు కాలోగట్ట ప్రజలు మొత్తం కూడా యూజ్ చేసే ధోబీఖానా ఉంది, అక్కడ వాళ్ళు ఒక చిన్న షెడ్ ఏర్పాటు చేయాలి వర్షంలో కానీ లేకపోతే ఎండలు ఎక్కువ వచ్చినప్పుడు కూడా. దానికి కూడా మనం కమిషనర్ గారి దగ్గర తీసుకెళ్ళాము. సో రాబోయే కౌన్సిల్లో మరి వీటన్నిటి గురించి కూడా మేము అడగడం జరుగుతుంది. మరి ప్రతిదీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏదైతే ప్రజలు ఇబ్బంది పడకూడదని మాకు నిధులు కేటాయిస్తున్నారో ఆ నిధులను ఆ నిధుల్ని యూజ్ చేసుకొని మా డివిజన్లో ఉన్న ప్రాబ్లమ్స్ని, అలాగే కొన్ని చోట్ల మరి ప్రతి ఏరియాలో కాదు కానీ కొన్ని చోట్ల మాత్రం కొంచెం డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంది, అది కొంచెం పైప్స్ అన్నగా అవ్వడం వల్ల. సో అవి ఎంఎంస్ మార్చుకొని ఆ ఇంటర్నల్ పైప్స్ మార్చుకుంటే అది కూడా ప్రాబ్లం క్లియర్ అవుతుంది. వాటన్నిటి మీద అవగాహన ఉందండి. రేపు జరగబోయే కౌన్సిల్లో మేము ఇవన్నీ నివేదిక మేము పైన మేయర్ గారికి కమిషనర్ గారికి మేము అర్జీలు ఈ రూపంలో ఇచ్చి మా సమస్యలు మేము అందరం కలిసి సాల్వ్ చేసుకుంటాము. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.